హాయ్ ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి జల విభాగంలో సో మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదల చేసిందండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అలాగే ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అయితే వచ్చాయండి సో ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియో చూడండి మీకు అర్హతలు ఉంటే తప్పకుండా అప్లై కూడా చేసుకోండి పర్మనెంట్ ఉద్యోగాలు సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అనమాట సో వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఆ లైక్ చేయడం ద్వారా ఇంకా మరింత ఉత్తేజం అయితే వస్తుందన్నమాట మంచి మంచి నోటిఫికేషన్ మీ దగ్గర తీసుకురావడానికి ఓకేనా తప్పకుండా లైక్ చేసి వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఓకేనా వాటర్ వింగ్ నుంచి అయితే మనకు రావడం జరిగిందనమాట వాటర్ వింగ్ బిఎస్ఎఫ్ వాటర్ వింగ్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో ఇక్కడ మనకు ఇండియన్ నేషనల్స్ నుంచి వాటర్ వింగ్ డిపార్ట్మెంట్లో వివిధ రకాల ఉద్యోగాలు అయితే విడుదల చేశారండి కానీ ఇక్కడ మనము అప్లై చేసుకోదగిన ఉద్యోగాలు ఏంటి అంటే చూడండి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ వర్క్షాప్ అని చెప్పేసి రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు సో అవి అప్లై చేసుకోవచ్చు ఇక దాని తర్వాత హెడ్ కానిస్టేబుల్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ షాప్ అని ఉన్నాయి చూడండి సో అవి మొత్తము మనకు పంతొమ్మిది ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో వాటికి కూడా మనము అప్లై చేసుకోవచ్చు అనమాట ఒక మిగతా ఉద్యోగాలకు కొన్ని సర్టిఫికేట్స్ ఇవన్నీ కావాలి సో అవి అందరి దగ్గర ఉండవు అనమాట సో అవి తెచ్చుకోవాలన్నా కూడా అంత ఈజీ కాదు అంటే త్వరగా ఏమీ రావు ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉండాలి సో కాబట్టి మనం ఈ ఉద్యోగాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం సబ్ ఇన్స్పెక్టర్ వర్క్షాప్ రెండు ఉద్యోగాలు హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ సో మనకు పంతొమ్మిది రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట సో వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం మనం ఓకే సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే హెడ్ కానిస్టేబుల్ వర్క్ షాప్ మెకానికల్ డీజల్ పెట్రోల్ ఇంజన్ సంబంధించి ఒక పది ఉద్యోగాలు ఉన్నాయి ఎలక్ట్రీషియన్ రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఏసీ టెక్నీషియన్ ఒకటి ఉంది ఎలక్ట్రానిక్స్ ఒకటి ఉంది మెకానిస్ట్ ఒకటి ఉంది తర్వాత కార్పెంటర్ రెండు ప్లంబర్ రెండు మొత్తం పంతొమ్మిది ఉద్యోగాలు అండి ఎక్కువగా మెకానిక్ విభాగంలో అంటే డీజల్ పెట్రోల్ ఇంజన్ వీటి విభాగంలోనే పది ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక సబ్ ఇన్స్పెక్టర్ వర్క్షాప్ వచ్చేసరికి రెండు ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట సో స్కేల్ చూడండి ఒకసారి మనకు ఎస్ఐ వర్క్ లెవెల్ సిక్స్ ప్రకారం అంటే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు అనేది బేసిక్ పేగా ఉంటుందండి సో ఇవి బేసిక్ పే మాత్రమే యాభై వేలకు పైగా మనం శాలరీ తీసుకోవచ్చు ఇక హెచ్సి వర్క్షాప్ అంటే హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ ఉద్యోగాలకు బేసిక్ పే అనేది ఇరవై ఐదు వేల ఐదు వందల బేసిక్ పే అంటే నలభై వేలకు పైగా మనం శాలరీ తీసుకోవచ్చు నేషనాలిటీ సిటిజన్షిప్ వచ్చేసరికి క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా ఎలిజిబిలిటీ కండిషన్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ ఇచ్చారు ఇక్కడ ఎస్ఐ వర్క్షాప్ ఉద్యోగాలకు బిట్వీన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టచ్చు హెచ్సి వర్క్షాప్ కూడా ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టచ్చు ఇది జనరల్ కేటగిరీకి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులైతే ఐదేళ్ళు రిలాక్సేషన్ ఉంటుంది అంటే ముప్పై ఏళ్ళ వరకు ఉన్న మీకు వయసు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓబీసీ అభ్యర్థులైతే మూడేళ్ళు రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఇరవై ఎనిమిది ఉన్న మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట ఇక దాని తర్వాత మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి సో మనం మాట్లాడుకుంది ఏందండి వర్క్ వర్క్షాప్ కదా సో అవి కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి మీకు కనిపిస్తుంది కదా సో దీనికి బ్యాచిలర్స్ డిగ్రీని మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఓకే సో మెకానికల్ ఇంజనీరింగ్లో మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి సో అలాంటి వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ వర్క్షాప్కి అప్లై చేసుకోవచ్చు లేదా మూడేళ్ళ డిప్లొమా చేసి ఉండాలి మెకానికల్ విభాగంలో ఓకేనా వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో మెకానికల్ లేదు డిప్లొమో లేదు లేని డిగ్రీ కూడా లేదు మెకానికల్ ఇంజనీరింగ్లో సో ఇంకా ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే మెరైన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేకపోతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ వర్క్షాప్ ఉద్యోగాలకి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చండి సో అర్హతలు మీకు అర్థమయ్యాయి కదా బీటెక్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచర్స్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు లేదా మూడేళ్ళ డిప్లొమో మెకానికల్ చేసిన వాళ్ళు లేదంటే మూడేళ్ళ డిప్లొమో మెరైన్ చేసిన వాళ్ళు లేకపోతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమో చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట ఇక మనం చూసుకోవాల్సింది హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ దీనికి ఏంటి అంటే టెన్త్ అర్హత మినిమమ్ సో టెన్త్ తర్హత ఉండాలి దాంతోపాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి ఓకేనా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డిప్లొమా ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ అని చెప్పి ఏమంటే సో మీరు టెన్త్తో పాటు ఐటీఐ చేసి ఉండాలి ఇక టెన్త్ లేదా ఐటీఐ కాదు టెన్త్ మరియు ఐటీఐ అనమాట అంటే టెన్త్ ఉండి దాంతోపాటు ఐటీఐ కూడా ఉండాలి బాగా అర్థం చేసుకోండి సో దేని విధ ఏ విభాగాల్లో మనకు ఐటీఐ ఉండాలి ఈ హెడ్ హెడ్ కానిస్టేబుల్ వర్క్ షాప్ అప్లై చేయాలి అంటే మోటార్ మెకానిక్ సో ఇందులో డీజిల్ పెట్రోల్ ఇంజిన్ ఇవి వస్తాయన్నమాట సో ఇందులో ఐటీఐ చేసినాలి లేదా ఎలక్ట్రిషియన్ విభాగంలో ఐటీఐ చేసినాలి మెకానిస్ట్ విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి కార్పెంటరీ విభాగంలో ఐటీఐ ఏసీ టెక్నీషియన్లు అంటే ఇక్కడ మనకు ఏసీ టెక్నీషియన్ రెండు కార్పెంటర్ రెండు మెకానిస్ట్ ఒకటి ఇలా వచ్చాయి కదా ఉద్యోగాలు సో ఆ యొక్క విభాగానికి అప్లై చేసేటప్పుడు ఆ యొక్క విభాగం కిందనే మీరు ఐటీఐ చేసి ఉండాలన్నమాట ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఐటీఐ ప్లంబింగ్ విభాగంలో ఐటీఐ సో మీరు ఏ విభాగంలో ఐటీఐ ఉంటే ఆ విభాగం కింద అప్లై చేయాలి ఎక్కువగా మనకి ఎక్కడ ఉన్నాయి మెకానిక్ విభాగంలో అయితే ఉన్నాయి అంటే డీజిల్ పెట్రోల్ ఇంజిన్ ఆ అక్కడ పది ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో ఐటీఐ మీరు మెకానిక్ చేసినట్లయితే మీరు ఆ పది ఉద్యోగాలకు ఎలిజిబుల్ అనమాట సో ఇప్పుడు మీకు అర్హతలు కూడా అర్థమయ్యిపోయాయండి సో ఇక మనం పోతే ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు మనకు అంటే హైట్ వెయిట్ ఎంతుండాలి అనేసి మనకి ఇచ్చారనమాట సో ఇక మనకు చూడండి ఒకసారి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు యాక్చువల్గా ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నూట అరవై సెంటీమీటర్ల ఎత్తు అయితే ఉండాలి చెస్ట్ వచ్చేసి డెబ్బై మూడు సెంటీమీటర్లు నార్మల్గా ఉన్నప్పుడు ఎక్స్పాండ్ చేసినప్పుడు డెబ్బై ఐదు సెంటీమీటర్లు అయితే అవ్వాలన్నమాట ఇక మిగతా ఎవరికైనా సరే నూట అరవై ఐదు సెంటీమీటర్లు అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా నూట అరవై ఐదు సెంటీమీటర్ల ఎత్తు చెస్ట్ నార్మల్గా ఉన్నప్పుడు డెబ్బై ఐదు ఎక్స్పాండ్ చేసినప్పుడు ఒక ఎనభై సెంటీమీటర్లు అయితే వెయిట్ వచ్చేసి అప్రాప్రియట్గా ఉండాలి అనమాట ట్యాటూస్ ఉండకూడదు అండి సో సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందండి బ్రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫస్ట్ పేస్లో దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ మెరిట్ ఆధారంగా సెకండ్ పేస్కి ఎంపిక చేయడం జరుగుతుంది సెకండ్ పేజ్లో డాక్యుమెంటేషన్ ఉంటుంది అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై చేయడం ఉంటుంది తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ ఉంటుంది అంటే ఇక్కడ మీ హైట్ వెయిట్ ఐ స్టాండర్డ్స్ ఇవన్నీ కొలుస్తారనమాట తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం సో బ్రిటన్ ఎగ్జామినేషన్ నార్మల్ సిలబస్ అండి అంటే జనరల్ నాలెడ్జ్ తర్వాత రీజనింగ్ ఎబిలిటీ న్యూమరికల్ ఎబిలిటీ ఇక ట్రేడ్ అవేర్నెస్ ఉంటుంది అనమాట ఎస్ఐ వర్క్షాప్ కదండి అంటే మెకానిక్ సంబంధించి ట్రేడ్ అవేర్నెస్ అయితే దానిపైన ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్కులకు వంద క్వశ్చన్లు మొత్తం పైన వంద మార్కులకు రెండు గంటల సమయం అయితే ఇస్తారనమాట హెచ్సి వర్క్షాప్లో కూడా సేమ్ అదే అండి సో మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి ముప్పై ఐదు క్వశ్చన్లు ముప్పై ఐదు మార్కులకు రీజనింగ్ ఎబిలిటీ నుంచి ముప్పై ఐదు క్వశ్చన్లు ముప్పై ఐదు మార్కులకు న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులకు వీళ్ళకి ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మనము సెకండ్ ప్లేస్ డాక్యుమెంటేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కూడా మనం ప్రొడ్యూస్ చేయాలి అప్పుడు వన్స్ మెరిట్ వచ్చిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్లో మీకు హైట్ వెయిట్ కొలుస్తారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఒక మైలు అంటే ఒకటిన్నర కిలోమీటరు ఎనిమిది నిమిషాల్లో పరిగెత్తగలగాలి రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి మీరు హై జంప్ మూడు అడుగులు ఆరు ఇంచులు ఉంటుంది మూడు అటెంప్ట్స్లలో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ పదకొండు అడుగులు లాంగ్ జంప్ చేయాలి మూడు అటెంప్ట్స్ అయితే ఇస్తారనమాట ఓకే సో ఇవి మనకు ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా ఇక ట్రేడ్ టెస్ట్ అనేది మనకు కింద అయితే ఇచ్చారనమాట ఇక్కడ అనెక్జర్ హెచ్ లో నుంచి హెచ్ సిక్స్ వరకు ట్రేడ్ టెస్ట్ ఏముంటుంది అంటే మెకానిక్ విభాగానికి ఏముంటుంది అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో మనం అప్లై చేయాల్సిన డేట్స్ చూడండి ఒకసారి ఇది మనము ఆన్లైన్లో అప్లై చేయాలండి మే ముప్పై నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు మనము ఇది అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేయాలంటే రెండు వందల రూపాయలు ఫీజు అయితే కట్టాలి సై ఉద్యోగులకు అప్లై చేస్తారు కదా సో వాళ్ళు కట్టాలండి ఇక హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ అప్లై చేసే వాళ్ళకు వంద రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది నెట్ బ్యాంకింగ్ ద్వారా యూపీఐ ద్వారా అంటే వాలెట్ ద్వారా అంటే మన ఫోన్పే వాలెట్ ఉంటుంది అలాంటి వాటి ద్వారా కూడా మనమైతే కట్టచ్చు అనమాట ఇక మిగతా అభ్యర్థులు జనరల్ కేటగిరీ కాకుండా మిగతా అభ్యర్థులు ఉంటారు కదా సో వాళ్ళకు నలభై ఏడు రూపాయల రెండు పైసలు అనేది ఛార్జ్ చేస్తారు ఎందుకు అంటే ఇది మనకు పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి అనేది ఎగ్జామిషన్ ఇస్తారు తర్వాత మనకు ట్యాక్సెస్ ఉంటాయి ఆ ట్యాక్సెస్ ఖచ్చితంగా పే చేయాల్సిందే సో ఆ ట్యాక్సెస్ అనేది మనం పే చేయాలి నలభై ఏడు రూపాయల రెండు సో ఇక మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ బెంగళూరులో అయితే ఉంటుందన్నమాట సో బెంగళూరుకి వెళ్ళి ఎగ్జామినేషన్ అయితే మనం రాసుకోవచ్చు సో మీకు అర్థమైంది కదా సో నోటిఫికేషన్ లింక్ నేను కింద ఇస్తాను సో మీరు క్లియర్గా చూడండి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అర్హతలు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాను హ్యాపీ నైస్ డే